వెల్కమ్ టు వైఫై టీవీ. తెలుగు గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అసలు తెలుగు పదాలు కూడా సరిపోవేమో అన్నంతగా తెలుగు గొప్పతనం గురించి చెప్పొచ్చు. బయట దేశాల్లోని వారు కూడా మన ఆచార వ్యవహారాల్ని, ఇక్కడి పద్ధతులను ఫాలో అవుతారంటేనే అర్థమవుతుంది మన తెలుగు భాష సాంస్కృతిక పద్ధతులు ఎంత గొప్పవో. చీరకట్టు నుండి పంచకట్టు వరకు, పరికిణీ నుండి లంగా ఓణీల వరకు, సంక్రాంతి సంబరాలు, దసరా ఉత్సవాలు, దీపావళి వెలుగులు, ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణనాతీతం అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీనివాస కళ్యాణం మూవీ వస్తుంది, 9 ఆగస్టున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నితిన్, రాశి ఖన్నా నటిస్తున్నారు. పుట్టుకతోనే పంజాబీ అయిన రాశి ఈ సినిమాతో చాలా మారిపోయిందట. ఎంతలా అంటే, పంజాబీ అమ్మాయి అయిన తాను పంజాబీ పద్ధతుల్లో తన పెళ్లి చేసుకోవాలి గ్రాండ్గా అనుకునేదట. కానీ శ్రీనివాస కళ్యాణం మూవీ కంప్లీట్ అయ్యేసరికి తన మనసు మొత్తం మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఎంతలా అంటే, ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటే తెలుగు సాంప్రదాయం పద్ధతుల్లోనే పెళ్లి చేసుకోవాలి అనుకునేంతలా. ఇక్కడి బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ చూశాక నాలో చాలా మార్పు వచ్చిందని చెప్పింది. ఇవన్నీ చూసే నా మనసు చెలించిపోయి దర్శకుడు సతీష్ విఘ్నేష్ కాళ్ళు మొక్కానని చెప్పింది. నిజంగా పంజాబీ అమ్మాయి అయిన రాశి ఖన్నానే మన పద్ధతులు చూసి మారిందంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మన తెలుగు సాంప్రదాయాల గొప్పతనమేంటో. సో ఇండియన్ అయినందుకు గర్వపడండి, తెలుగు మాట్లాడుతున్నందుకు గర్వపడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.